हाय फ्रेंड्स, इवाल मन मिक्स्ड वेजिटेबल करी एला चेयालो तेलुसुकुंदाम। दीनिकि कावाल्सिनवि कोंचेम कालीफ्लवर्, कोन्नि चिक्कुडुकायलु, ओक रेंडु आलू ई विधंगा कट चेसि उंचुकोवालि। अलागे ओक आनियन्, रेंडु पचिमिर्ची, कोद्दिगा करिवेपाकु कूडा इला तीसि पक्कन पेट्टुकोवालि। मल्ली ओक मूडु टमाटालनि चिन्न चिन्नगा कट चेसि उंचुकोवालि। ముందుగా మన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని, అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ వరకు। కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మనం కట్ చేసుకున్న ఆలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు చిక్కుడుగాయలు కూడా యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనించాలి। 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు కొద్దిగా salt కూడా యాడ్ చేసుకొని అది కూడా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మగ్గనించాలి। 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది। ఇది బాగా మళ్ళీ కలిపేసుకొని మూత ఉంచాలి। మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత తీసి ఇప్పుడు ఉడికిందా లేదా చూసుకొని కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకోవాలి। దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది। ఇప్పుడు మళ్ళీ మూత ఉంచుకొని తీసి 2 నిమిషాల తర్వాత తీసి ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు కొద్దిగా కారం, అంటే ఒక 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని అడుగు అంటకుండా ఉండటానికి ఇన్నిసార్లు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి। ఇప్పుడు కొద్దిగా చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికిస్తే ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యి ఉంటాయి। అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్ అండ్ టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ। ఇది రోటీలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్। Thanks for watching.